2022 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈరోజు రాత్రి 7:30 దివై పాటిల్ స్టేడియంలో ఇది ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ రెండు జట్ల యొక్క నా అందాజ ప్లేయింగ్ 11 చూద్దాం. దాదాపుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో రెండు మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇలాగూ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కాబట్టి దీంట్లో మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. ఫస్ట్ మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చూసుకున్నట్లయితే ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అనుజ్ రావత్ అంతగా రాణిస్తలేడు. అలాగే వన్డౌన్లో సుయాష్ ప్రభుదేశాయ్ అద్భుతంగా రాణిస్తాడు. కాబట్టి విరాట్ కోహ్లీ వన్డౌన్ ప్లేస్లో ప్రభుదేశాయ్ వస్తే అద్భుతంగా ఉంటుంది. అనుజ్ రావత్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత దినేష్ కార్తిక్, షిర్ఫేన్ రూథర్ఫుడ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లి, హర్షాల్ పటేల్, ఇక్కడ ఆకాశ్ దీప్ సింగ్ ప్లేస్లో సిద్ధార్థ్ కౌల్ని తీసుకుంటే బాగుంటుంది. అందుకే నేను సిద్ధార్థ్ కౌల్ని సెట్ చేశాను. ఇక మహమ్మద్ సిరాజ్. ఇప్పుడు మనం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, శామ్ బిల్లింగ్స్ వికెట్ కీపర్, ఆండ్రే రసుల్, సునీల్ నారాయణ్, షెల్డన్ జాక్సన్ వికెట్ కీపర్. ఇక్కడ శామ్ బిల్లింగ్స్ లేదా షెల్డన్ జాక్సన్ వికెట్ కీపింగ్ చేసే ఛాయిస్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు షెల్డన్ జాక్సనే వికెట్ కీపింగ్ చేస్తాడు. ఇక ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇతనితో పాటు శివ మావి. ఇది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యొక్క ప్లేయింగ్ 11.